తెలంగాణ ఉద్యోగులను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఏపీకి కేటాయించిన తెలంగాణ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. 200 మంది ఉద్యోగులు సచివాలయంలో మౌన దీక్ష చేస్తున్నారు. మరి సెక్రటరేట్లో రెగ్యులర్ పోస్టులు లేవు, అప్పుడు మీకు తెలియదా? మేము సమ్మె చేసినప్పుడు బాబు మీకు తెలంగాణలో పోస్టులు లేవు, మీరు సమ్మె చేయకుండా మేము చేయకపోయే వాళ్ళం. ఇప్పుడు సమ్మె అయిపోయింది, రాష్ట్రం ఏర్పడ్డది, ఎవరు బాగుపడ్డారు? 4వ తరగతి ఉద్యోగులందరూ మేము ఇంకా ఏపీలోనే ఉన్నాము. మా పరిస్థితి ఎవరికి అర్థమవుతలేదు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, మరి మీ అందరము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మమ్మల్ని తొందరగా తీసుకోండి, లేదంటే మా బ్రతుకులన్నీ విజయవాడ గతి అయ్యేటట్టుంది. మీరు పెద్ద మనసుతో ఆలోచన చేసి మమ్మల్ని తొందరలో, లేదంటే మేము ఆందోళన పడటం, మీ నేర్పినదే విద్య, పోరాటం చేస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. ఇప్పుడు మేము ఎవరి మీద పోరాటం చేయాలి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జీతం